అందరికీ నమస్కారం ఎంతో ఆసక్తిగా సాగిపోతున్న వెన్నెల్లో ఆడపిల్ల నవల చివరి భాగం విందాం రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు క్విక్ టైం లేదు డైరెక్ట్గా వెళ్ళి ఇంజనీర్ని కలుసుకోండి ఎండిఎఫ్ రిజిస్టర్ అంటారు దాన్ని లొకాలిటీ వైజ్ అయిన డిస్ట్రిబ్యూషన్స్ ఫ్రేమ్ రిజిస్టర్ అది వాళ్ళ ఆఫీస్లో ఉంచితే మన పని సానుకూలపడినట్టే ఎలాగో ఒకలా దాన్ని సంపాదించండి నేను ఫ్లైట్లో వస్తున్నాను మీకు కానీ నెంబర్ దొరికినట్టయితే ఎయిర్ ఫోర్ ఎయిర్పోర్ట్కి వర్తమానం పంపించండి వాళ్ళు నాకు చెప్తారు ఇదంతా ఐదింటి లోపలే జరగాలి ఐదు దాటితే మనం ఓడిపోయినట్టే అంటూ ఫోన్ పెట్టేశాడు తర్వాత బ్రీఫ్ కేసు పట్టుకుని సెక్యూరిటీ వైపు పరిగెత్తాడు అక్కడికి చేరుకుని నేనే ప్రయాణికుడిని నా కోసమే మీరు మైక్లో చెబుతున్నది అంటూ బ్రీఫ్ కేసు విప్పబోయాడు ముందు విస్తుపోయి తర్వాత కోపంగా ఏదో అనబోతున్న ఇన్స్పెక్టర్ రేవంత్ చేతిలోంచి తన చేతిలోకి వచ్చిన పది రూపాయల కాగితాన్ని చూసి నోరు మూసుకున్నాడు బ్రీఫ్ కేసు తెరిచి పరీక్ష చేయకుండానే వెళ్ళండి సార్ ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు అక్కడి నుంచి విమానం వరకు ఆట స్థలంలో ఆటగాడు పరిగెత్తిన రేవంత వేగంగా పరిగెత్తాడు చేయవలసిన ఆలస్యం అంతా చేసి చివరి నిమిషంలో ఇలా గాలిలో దూసుకు వస్తున్న రేవంత్ని క్రూ అంతా విచిత్రంగా చూసింది అతని బాధ వాళ్ళకి తెలియదు విమానం ఇంతసేపు ఎందుకు కదలలేదో తెలియక విసుక్కుంటున్న ప్రయాణికులు అప్పుడే లోపలికి ప్రవేశిస్తున్న రేవంత్ని చూసి ప్రధానమంత్రి కొడుకేమో అనుకున్నారు బోర్డింగ్ స్లిప్ తీసుకుని ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు కోపంగా అడిగింది హోస్టెస్ కూర్చుని బెల్ట్ బిగించుకుంటున్న రేవంత్ని టాయిలెట్కి మమ్మల్ని క్షమించాలి అంద అమ్మాయి తలుపులు పూర్తిగా తీస్తూ డబ్బు బ్లాక్లో సంపాదించి సంపాదించి నాన్నగారికి దాదాపు పిచ్చిపెట్టింది అనుమాన పరిస్థితిలో ఎవరు వచ్చినా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళో సిబిఐ వాళ్ళో అనుకుంటూ ఉంటారు మీరు అన్నీదా భావించకండి ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు ఇచ్చాను నిద్రపోతున్నారు ఆ అడుగులా జేమ్స్ నవ్వి నేను సిబిఐ వాడిని కాదని నమ్మకం ఏమిటి అన్నాడు ఆ అమ్మాయి కూడా నవ్వి అవ్వనివ్వండి ఏదో నవలలో ఇలాంటి సంఘటనే జరుగుతుంది అతడు క్షణం సాలోచనగా ఆమె వైపు చూశాడు మనసులో భావాల్ని నిష్కల్మషంగా చెప్పగలిగే ఫాస్ట్నెస్కు అలవాటు పడ్డ కాలేజీ అమ్మాయి కళ్ళల్లో మనం స్నేహితులమవుదామా అన్న ఆఫర్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది అతడు తన మామూలు పద్ధతిలో పేరు వివరాలు చెప్పి ఆమెను కూడా అడిగాడు మళ్ళీ ఎప్పుడు కలు కలుసుకుందాం వగైరా పరిచయాన్ని పెంపొందించుకునే ప్రతిపాదనలు చేయబోయాడు దానికి మొదటి మెట్టుగా అడుగు ముందుకు వేశాడు అమ్మాయి దగ్గరైంది అంతలో క్రితం రాత్రి భార్య తాలూకు దగ్గరతనం జ్ఞాపకం వచ్చింది ఏదో ఇబ్బంది దానికి నిర్వచనం లేదు అడుగు వెనక్కి వేసి మీకు ఈ లోకాలిటీలో రమ్య అనే అమ్మాయి తెలుసా అని అడిగాడు ఇంకేదో అడుగుతాడనుకున్నాడు వాడు ఈ ప్రశ్న అడిగేసరికి ఆమె విస్మయం చెంది రమ్య ఎవరూ తెలియదే అంది వాళ్ళకి టయోటా కారు ఉంది అవతలి వీధిలో ఆ ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది నిజమే టయోటాలో చూశాను జేమ్స్కి జ్ఞాపకం వచ్చింది అక్కడే అతడు చాలా కార్లని జనాన్ని చూశాడు అతడు వడివడిగా బయటికి వెళ్ళటానికి అడుగులు వేస్తుంటే తటపటాయిస్తూ ఆమె అడిగింది మళ్ళీ కలుద్దామా అని ఒకప్పుడైతే సాధారణంగా అతడే ముందు అమ్మాయిల్ని అడిగే ప్రశ్న ఇది వారం రోజుల క్రితం వరకు ఇప్పుడు పెళ్ళనే పేరుతో సులోచన కొత్తగా ఏదో నేర్పుతూ ఉంది దాన్ని ప్రేమ అనటానికి అహం అడ్డొస్తుంది కానీ అడుగు ముందేయటానికి మాత్రం ఏదో అడ్డుపడుతూ ఉంది నవ్వేసి మోటార్ సైకిల్ దగ్గరికి పరిగెత్తాడు జేమ్స్ నమ్మిన సిద్ధాంతాన్ని మనస్ఫూర్తిగా అమలు జరపగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచం లోతుగా విశ్లేషించకుండా వీళ్ళకి చెడ్డవాళ్ళని ముద్ర వేస్తుంది సిద్ధాంతంలో లాజిక్ని వదిలేసి చెడుని పట్టుకుని టెస్ట్ డెస్క్ రూమ్ పదిహేను అడుగుల ఎత్తున్న ప్యానెల్స్ ఆ గదిలో నిలువుగా అమర్చబడి ఉన్నాయి నాలుగు ఎయిర్ కండిషన్లో ఆ గదిని చల్లగా ఉంచుతున్నాయి భూమిలో నుంచి పొడుచుకు వచ్చిన ఇనుప గొట్టాలు ఆ ప్యానల్స్లోకి చొచ్చుకుపోయి ఉన్నాయి వాటిలో నుంచి వేల సంఖ్యలో వైర్లు బయటకొచ్చి విడిపోయి వేరువేరు ప్రదేశాల్లో ఇమిడిపోయాయి ప్యానెల్కి కుడివైపు లొకాలిటీ ఎడమవైపు న్యూమరికల్ పద్ధతిలో ఆ అమరిక ఉంది ఒక్కొక్కరి వైపు ఒక్కొక్క ఫోన్కి కనెక్షన్ నాలుగురైదుగురు యువకులు ఫోన్ల దగ్గరికి కూర్చొని నిర్విరామంగా వస్తున్న ఫిర్యాదుని వ్రాసుకుంటున్నారు ప్యానెల్కి ఎడమవైపు ఏ ఏ వైరు ఏ ఫోను తాలూకుదో వరుసగా నెంబర్లు వేసి ఉన్నాయి ఒకటి ఒకటి సున్నా 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 నుంచి డబల్ వన్ వన్ డబల్ జీరో వరకు డబల్ వన్ వన్ డ జీరో వన్ నుంచి డబల్ వన్ టూ డబల్ జీరో వరకు ఇలా వ్రాయబడి ఉన్నాయి తనని తాను పరిచయం చేసుకుని సులోచన ఇంజనీర్ని తనకి కావలసిన పుస్తకం గురించి అడిగింది ఎవరో అడగని ఆ పుస్తకం గురించి ఓ ఆపరేటర్ అడగడం చూసి ఆశ్చర్యపోయిన అటువంటి రిజిస్టర్ ఈ మధ్యనే వ్రాయటం మొదలుపెట్టాం నేను వచ్చాక అని గర్వంగా చెప్పాడు ఇంజనీరు ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది ఒకసారి ఆ రిజిస్టర్ చూడడానికి ఇస్తారా అదేమీ సీక్రెట్ పుస్తకం కాదు అడుగుతున్నది కూడా తమ సంస్థ ఉద్యోగినే అందుకని అతడు డ్రాయర్లో నుంచి ఆ పుస్తకాన్ని తీసి ఇస్తూ సాధారణంగా చాలా ఎక్స్చేంజ్లో ఈ పుస్తకాలను ఉంచరు దీని ప్రాముఖ్యత చాలామందికి తెలియదు ఒక లొకాలిటీలో అంటూ చెప్పుకుపోతున్నాడు ఆమె వినటం లేదు వణికే వేళతో ఒక్కొక్క పేజీ తిప్పసాగింది ఇంకా పూర్తిగా వ్రాయబడలేదు ఆ రిజిస్టరు కొన్ని రోజుల క్రితమే మొదలుపెట్టబడినట్టుంది కొన్ని ఏరియాలు లేవు తనకి కావలసిన ఏరియా ఉందా లేదా అని ఆమె తడబడే చేతులతో ఒక్కొక్కటి చూడసాగింది సంతోష్ నగర్ సమీర్పుర సంగత్పేట ఆ తరువాత కనబడింది సర్వోదయ కాలనీ పెద్ద శబ్దం చేసుకుంటూ దిగిన విమానం చిన్న కుదుపుతో ఆగింది అరవింద్ ఘోష్ ఆనందంగా వాచి చూసుకున్నాడు పన్నెండు నిమిషాలు తక్కువ ఐదు గర్వంగా నవ్వుకుంటూ హోస్టెస్ వైపు చూసి కన్ను కొట్టాడు ఎప్పుడో మమ్మల్ని అందరినీ చంపేస్తావు నువ్వు నీ ఫోర్స్కి బెల్లి ల్యాండింగ్ కూడా వీరుపడదు అంది అవును ఫోర్స్తో బెల్లి కూడా ల్యాండ్ అవ్వనివ్వను అన్నాడు ఆ మాటల్లో మరో అర్థం అర్థమై నవ్విందామే సరిగ్గా అదే సమయానికి రేవంత్ అరైవల్ అని వ్రాసుకున్న చోటికి పరిగెడుతున్నాడు విమానం తలుపులు తెరుచుకోగానే బయటపడిన మొదటి ప్రయాణికుడు అతడు అతడు లోపలికి ప్రవేశిస్తూ ఉంటే మైక్లో వినబడింది మిస్టర్ రేవంత్ పాసింజర్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ రిక్వెస్టెడ్ ఎట్ ఎంక్వైరీ కౌంటర్ అతడు దాని గురించే అలా పరిగెత్తుకుంటూ వచ్చిన వాడిలా అదే వేగంలో ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు అతడి కోసం ఫోన్ వచ్చి ఉంది అది సులోచన దగ్గర నుంచి అతడు చప్పున రిసీవర్ తీసుకుని తడి ఆరిన గొంతులో ప్రశ్నించాడు ఏం సులోచన దొరికిందా లేదు బకెట్ నీళ్లు ఒక్కసారిగా గుమ్మరించినట్టయింది ఒక్కసారిగా ఊపిరి వదులుతూ నిరాశ నిస్పృహలు నిండిన కంటంతో లేదా అన్నాడు ఆ వీధి చివరి వరకు కార్లు ఆగి ఉన్నాయి తను కూడా మోటార్ సైకిల్ ఒక పక్కగా ఆపి కార్లు పక్కగా నడుచుకుంటూ వెళ్ళసాగాడు అతడికి ఆ ఇంట్లో ఏ ఫంక్షన్ కూడా అర్థం కాలేదు అసలు ఆ ఇల్లో కాదో కూడా అనుమానమే ఒకవేళ అదే ఇల్లు అయితే అతడికో చిలిపి చిలిపి ఊహ కూడా వచ్చింది సాయంత్రం ఐదు గంటలతో రేవంత్ పందెం తాలూకు గడువు పూర్తయిపోతుంది అందుకని విమానాశ్రయం నుంచి సరాసరి ఇక్కడికి తెప్పించే ఏర్పాటు చేస్తుందేమో ఈ అమ్మాయి కానీ అతడి ఆలోచన అతడికి నవ్వు వచ్చింది వంద ఫోన్ల దాకా ఉన్నాయి ఆ లొకాలిటీలో దాదాపు ప్రతి ఫోను ప్రయత్నించాను ఎక్కడా దొరకలేదు ఎలా ప్రయత్నించారు ఫోను అవతలి వారు ఎత్తగానే రమ్య ఉందా అని అడగటం వదిలిపెట్టాను నేను తనకి స్నేహితురాలైనట్టు ప్రతిసారి లేతనే సమాధానం వచ్చింది నిస్పృహ అతడు తల విదిలించేశాడు అసలు తను వేసిన త్రిభుజాలు పైథాగర సిద్ధాంతం అంతా కాకుల లెక్కనేమో కాకుల ప్రసక్తి రాగానే ఆ అమ్మాయి చెప్పిన కాకులు తుపాకీ శబ్దం కథ జ్ఞాపకం వచ్చింది తార్కికంగా ఆలోచించేవాడు ఎక్కడ ఏ లోసుకులు ఉంచుకోడు మీరు లొకాలిటీలో అన్ని నెంబర్లకి చేశారా చేశాను ఏ ఒకటి కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్ లేదా సులోచన నాలి ఖర్చుకుని ఉన్నాయి అంది ఏమిటవి ఆమె తను ముందున్న కాగితం చూసుకుని మూడు నెంబర్లు చెప్పింది నెంబర్లు కాదు నాకు అడ్రస్లు అవి ఎవరెవో వివరాలు చెప్పండి సులోచన రిజిస్టర్ తిరిగేసి చూడసాగింది ఈ లోపల రేవంత్ ఆలోచించసాగాడు సులోచన చెప్పిన మూడు నెంబర్లు ఒకటితో మొదలయ్యేవే కానీ వెన్నెల్లో ఆడపిల్ల రకరకాలుగా చెప్పిన లెక్కల ప్రకారం చివరి మూడు అంకెలు సున్నా నాలుగు ఆరు అయి ఉండాలి ఈ మూడింటిలోనూ అది లేదే ఇంతలో సులోచన అన్నది మొదటి నెంబరు ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ది గుడ్ రెండోది డాక్టర్ పరాంజాపే వడివడిగా కొట్టుకునే గుండెతో మూడోది అని అడిగాడు భగవంతరావు ప్రొపరైటర్ రమ్య ఇండస్ట్రీస్ ఆమె ఇంకా చదువుతూనే ఉంది రేవంత్ ఆనందంతో వచ్చేసింది అంటూ పెట్టిన కేకకి ప్రయాణికులందరూ ఒక్కసారిగా అటు తిరిగారు అతడు పట్టించుకోలేదు అట్టుంచి సులోచన ఫోన్లో కంగ్రాట్స్ చెబుతుంది ఆమెకు తెలుసు ఇంతకాలం రేవంత్ పడిన పాటలు చేతిలోంచి టెలిఫోన్ జారిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు రేవంత్ తనని తాను సంభాళించుకుంటూ ఎంత అనెంబరు అని అడిగే అడిగాడు ఒకటి మూడు ఏడు మూడు మూడు ఎయిట్ నథింగ్ ఫర్ సిక్స్ గంటలు అన్నాడు నవ్వుతూనే టెన్సింగ్ హిమాలయాలని ఎక్కి విజయం సాధించినప్పుడు కూడా అంత ఆనందం అనుభవించి ఉండడు మనసులో కట్టిన లెక్కలు ట్రంక్ కాల్స్ విమానంలో టెన్షను అంతా ఆ క్షణం మర్చిపోయాడు సులోచనకి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసి బ్రీఫ్ కేసు పట్టుకుని బయటకు వచ్చాడు గాజు అద్దాలు దాటుతుంటే ముందు ఒక కారు వచ్చి ఆగింది రేవంత్ దాన్ని చూసి ఆగిపోయాడు టయోటా తనని ఎక్కించుకున్న కారు అదే అందులోంచి ఒక ఆజానుబాహు దిగాడు ఆయన ఫుల్ సూట్లో ఉన్నాడు రేవంత్కి ఆయన ఎవరో తెలుసు ఒకటి రెండు మీటింగుల్లో చూశాడు భగవంతరావు జేమ్స్ గేట్ ఇట్లో నుంచి లోపలికి అడుగు పెడుతూ బోర్డు చూశాడు రమ్య ఇండస్ట్రీస్ అని ఉంది అతడి పెదాల మీద చిరునవ్వు కదలాడింది ఇంకా కార్లు వస్తూనే ఉన్నాయి దూరంలో పో పోర్టికో కనబడుతుంది అక్కడ జనం చాలామంది ఉన్నారు దగ్గరగా వెళ్ళి అక్కడ దృశ్యం చూసి స్థానువైపోయాడు మీకు అన్ని విషయాలు అనుకుంటా నా పేరు రేవంత్ తెలుసు గంభీరంగా అన్నాడాయన నా కౌతురు అన్నీ చెప్పింది ఇద్దరు కారు ఎక్కపోతుంటే వన్ మినిట్ అన్నాడు రేవంత్ బోర్డింగ్ స్లిప్ మీద వెన్నెల్లో ఆడపిల్ల ఫోన్ నెంబరు ఒకటి మూడు ఏడు మూడు మూడు కేరఫ్ భగవంతరావు అంటూ పూర్తి అడ్రస్ వ్రాశాడు వ్రాసి తలెత్తి మీ వాచిలో టైం ఎంత అని అడిగాడు నాలుగు యాభై ఎనిమిది ఆ టైము ఇక్కడ వేస్తున్నాను రెండు నిమిషాలు గడువు ఉండగానే నేను మీ అమ్మాయి ఫోన్ నెంబర్ కనుక్కోవటం ద్వారా గెలిచాను ఇంటికెళ్ళాక మీరే నాకు సాక్ష్యం ఇవ్వాలి అంటూ విజయం సాధించిన వాడిలా నవ్వాడు ఆయన మాట్లాడలేదు ఇద్దరు కూర్చున్నాక కారు బయలుదేరింది ఆకాశం మేఘావృతమై ఉంది ఒక కొంగల పారులు దక్షిణ దిక్కుగా సాగిపోతుంది రాబోయే తుఫాను భయంతోనా అన్నట్టు నగరం అప్పుడే విశ్రాంతి ముసుగులోకి జారుకుంటుంది చలిగాలి రివ్వున కారులోకి కొడుతుంది రేవంత్ తల తిప్పి భగవంతురావు కేసి చూశాడు నుదుటి మీద చెయ్యి పెట్టుకుని సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్నాడు ఆయన బాగా అలసిపోయినట్టు ఏదో కోల్పోయినట్టు ఉన్న ఆయన్ని చూస్తే రేవంత్కి అనుమానం వేసింది కూతురు తనతో స్నేహం చేయటం ఈయనకి ఇష్టం లేదేమో అని పందిం గడువు పూర్తయ్యే సమయానికి ఎయిర్పోర్ట్కి కూడా కారు పంపింది అంటే తండ్రికి పూర్తి వివరాలతో సహా తన గురించి చెప్పే ఉంటుంది తను ఓడిపోయి ఉంటాడనుకుని కారు పంపింది నిజమే కానీ చివరి నిమిషంలో తను గెలుస్తాడని తెలిస్తే ఉడుక్కుంటుందా ఏమో సంతోషించనవచ్చు ఎవరి గెలిపినా ఇద్దరు గెలిపేగా ఏదో మధుర భావనతో అతడి పెదవుల మీద చిరునవ్వు కదిలాడింది తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు చివరి క్షణంలో నేను గెలుస్తానని ఎవరూ అనుకోలేదు కదూ అన్నాడు ఆ మాటలకి ఆయన సమాధి నుంచి చెదిరినట్టు కదిలి కళ్ళు విప్పాడు నువ్వు గెలుస్తావని తనకు తెలుసు మనుషుల పట్ల తన అంచనా తప్పు కాదు అని డ్రైవర్ వైపు తిరిగి తొందరగా పోని అన్నాడు కారు పేకం పుంజుకుంది విమానాశ్రమం నుంచి కాలనీ చాలా దూరం ఆయన మాట్లాడుతూ ఉంటే కంఠంలో వినబడిన జీరని అతడు గుర్తించలేదు రేవంత్కి ఆయన్ని చాలా అడుగుదామని ఉంది కానీ తన ఆతృత చూసి ఏమైనా అనుకుంటాడేమో అని ఊరుకున్నాడు ఇన్నాళ్ళు తనని ఇన్ని ఆటలు పట్టించిన ఆ అల్లరి అమ్మాయిని చాలా కొద్దిసేపట్లో చూడబోతున్నాననే భావన అతడి హృదయాన్ని గగనసీమలో విహరింపజేస్తుంది అతడి ఆలోచనల్ని తుంచుతూ నీ కోసం ఇది వచ్చింది అని ఒక కవర్ అందించాడు ఆయన రేవంత్ విస్మయంతో దాన్ని అందుకున్నాడు చాలా పెద్ద ఉత్తరం అది కవర్ విప్పి అతడు చదవసాగాడు ప్రియమైన్ రేవంత్ ఇది నా నాలుగోది మీకు రాస్తానన్నది అయిన చివరి ఉత్తరం పందిం గడుపుకి ముందే మీ కందాలని నాన్నగారితో పంపుతున్నాను ఈరోజు పదమూడో తారీఖు ఇంతకీ లోపల నన్ను నా ఫోన్ నెంబర్ను కనుక్కున్నారా కనుక్కుంటే మీకు జోహార్లు లేకపోతే మాత్రం ముందే చెప్పినట్టు వెవ్వెవ్వే ఏది ఏమైనా మీకు సుస్వాగతం భూమిని అభిషే అభిషిక్తం చేసేటందుకు సువర్ణ కలసంలో దివ్యకాంతిని నింపుకొని ప్రభావితం విచ్చేసినట్టు వచ్చే రాకకై మౌనంగా వేచి ఉంటాను రండి మిత్రమా తొందరగా విచ్చేయండి పచ్చిక పైళ్ళ మీద గోధువు నేల జారకముందే గొల్లవాడు పిల్లనగ్రోవి సర్దుకోకముందే ఎర్రటి సూర్యుడు నల్లకొండల వెనుకకు జారకముందే హేమవర్ణ కలసంలో పండు వెన్నెల్ని నింపుకొని వచ్చే మీ కోసం కలువలా వేచి ఉంటాను ముకులించుకుని ఉన్నానేమని విచారించకండి ప్రొద్దున్న పూచి సాయంత్రానికి వాడిపోయే పూలలాగా యుగాలు యుగాలే కాలగర్భంలో నిమజ్జనానులైపోతూ ఉంటే మనిషి అంతా రవీంద్ర కవీంద్రుడైనట్టు మృత్యుదేవత నా తలుపు తట్టినప్పుడు నా జీవిత పూర్ణ అతని ముందుంచుతాను హస్తాలతో అతడిని ఎన్నడూ పంపను పగలు గడిచిపోతే పక్షులింక పాడకపోతే గాలి అలసి సొమ్మసిల్లితే చీకటిని నా మీద కప్పేయి ఈ జీవితంలో నిన్ను కలుసుకునే భాగ్యం నాకు లేకపోయినా నీ దర్శనాన్ని పొందలేకపోయినా తీరని వాంచని నా నుంచి తప్పించుకు తప్పించుకు ప్రభు నాకు సెలవయింది మీ అందరికీ నమస్కరించి వీడ్కోలు తీసుకుంటున్నాను నా ఇంటి తాళం చేతుల్ని తిరిగి ఇచ్చేస్తున్నాను చదువుతున్న రేవంతికి మనసులో ఏదో అనుమానం కదలాడింది ఇంతలో పక్కన నుంచి వెక్కుతున్న శబ్దం వినిపించి చప్పునాడు తిరిగాడు అప్పటి వరకు బింకంగా కూర్చున్న భగవతరావు రుమాలు నోటికి అడ్డుపెట్టుకుని బలవంతంగా దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించడం గోచరమైంది అతడు తన వైపు చూడటం గమనించి ఆయన దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో నువ్వు వచ్చే వరకు శవాన్ని కదల్చకూడదన్నది తన ఆఖరి కోరికే అందుకని నేనే స్వయంగా అని ఆ పైన మాట్లాడలేకపోయాడు స్తబ్దంగా ఉన్న హిమవన్నగం అకస్మాత్తుగా గేలాగ్ని జ్వాలల్ని ఎగజిమ్ముతూ ఉంటూ విస్ఫోటనమైనట్టు భ్రమణాన్విత హేలాయుత ప్రకృతి లీలా అరుత జీవనం హఠాత్తుగా స్తంభించిపోయినట్టు మిన్ను విరిగినట్టు మిన్ను మన్ను కలిసినట్టు అతడు ఎంతసేపు అలా ఉండిపోయాడో తెలియదు కారు అవతల దృశ్యాలు కనబడటం లేదు నోట మాట రాలేదు మనసు ఆలోచించడం మానేసింది వ్యధ దారుణమై అన్నవ అర్ణవమై చెలియల కట్ట దాటుతుంటే చేతిలో ఉత్తరమే ఓదార్పైంది కంటి ముందు ఏర్పడిన నీటి పొర అక్షరాల్ని కలగాపులకం చేస్తుంటే ఒక్కో అక్షరము కూడపలుకొని చదవసాగాడు ఏ అర్ధరాత్రి పూటో కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది మామూలుగా గ్యాస్ట్రిక్ అన్నారు డాక్టర్లు ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చే అది ఎక్కువైంది ఎవరో స్పెషలిస్ట్కి అనుమానం సెప్కెట్రోస్కోప్ పరీక్షిస్తే అప్పుడు బయటపడ్డ వ్యాధి డాక్టర్లందరూ కలిసి పెట్టిన అందమైన పేరు హెప్టిక్ టైప్ ఇంటర్మెంటెంట్ ఫార్ ఫెరియా మృత్యువు మింగే వరకు మనిషిని మామూలుగానే మిగిల్చే వ్యాధి మరణం అనివార్యమని తెలిసాక బ్రతకడం చాలా కష్టం రేవంత్ బ్రతికిన ఒకటి రెండు నెలలు హాయిగా సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ గడపాలని నా కోరికే నా మరణం సంగతి తెలిసింది నాన్నగారు ఒక్కరికే ఆయన నాకు తండ్రే కాదు స్నేహితుడు గురువు అన్ని ఈ నెల రోజులు నిర్విరామంగా నాకు నేను పని కల్పించుకోవడం కోసం చావు గురించిన ఆలోచనల గురించి ఓదార్పు పొందటం కోసం నాకు నేస్తం కావాల్సి వచ్చింది ఆ రోజుల్లోనే పేపర్లో చూసిన భారతదేశపు ఏకైక గ్రాండ్ మాస్టర్ని నాకు సమవుజ్జి మీరే అనిపించారు నేను చేస్తున్నది తప్పని మీకు అనవసరమైన ఆసక్తిని కలుగు నాకు తెలుసు రేవంత్ కానీ నా చుట్టూ పని కల్పించుకోవడం కోసం మొదలుపెట్టిన ఈ చదరంగపు ఆటలో నేను మెడలోతు ప్రేమలో కూరుకుపోయాను తెలివితేటల్ని బయటపడనివ్వకుండా అమాయకంగా ఫోన్లో ప్రశ్నలు అడిగే మీరంటే రోజు రోజుకి ఇష్టం పెరగసాగింది ఏ సైంటిస్టో నా ఈ వ్యాధికి మందు కనుక్కుంటే ఎంత బాగుందని అనుకోని క్షణం లేదు నా ఆశని పరిహసించటానికా అన్నట్టు ఈ నొప్పి ఎక్కువ సాగింది నేను దగ్గరవుతున్నానను సుమా అని మృత్యువు రక్తరూపంలో నోటి నుంచి బయటకు వచ్చి అప్పుడప్పుడు హెచ్చరించేది పైకి మాత్రం అందరికీ అల్లరి రమ్యనే ఈ అల్లరి పిల్ల ఈ మాత్రం దానికే భయపడుతుందా చావునే పీల్చి డైరెక్ట్గా చెప్పేసింది ఓ మృత్యువా కోసం నేను ఎదురు చూడను నాకై నేను నిన్ను ఆహ్వానిస్తాను అప్పుడు ఇంకెలా బాధపెట్టవుగా బాధ పెట్టగలవు అని ఈ వ్యాధికి ట్రాంక్విలైజర్స్కి పడదు అందుకే ఒక మాత్ర ఈ ఉత్తరం పక్క ఇంకా కొంత కొంతకాలం పోరాడదామనే అనుకున్నాను రేవంత్ కానీ బాగా అలసిపోయాను జీవితం గురించి వీడ్కోలు తీసుకోబోయే ముందు ఒక అందమైన రోజు మీతో గడపాలని కోరికగా ఉండేది మీతో ఉంటే అందమైన రోజో అందమైన రోజు మీతో ఉండటము ఏదో అర్థం కావటం లేదు కనీసం నుదుటను ఒక ముద్దైనా అద్దకుండా స్వచ్ఛతని ఆపాదించుకుంటుంది ప్రాణం హౌ డెలీషియస్ ఈజ్ ద విన్నింగ్ ఆఫ్ ఎక్కిస్ అట్ లవ్స్ బిగినింగ్ అని మాత్రం డైరీలో వ్రాసుకున్నాను ఏది ఏమైనా కాలం నన్ను మీ జ్ఞాపకంగానైనా మిగిల్చాలని ఆశ నా అల్లరితో మీ నెల రోజుల సమయాన్ని వృధాపరిచి బాధపెట్టానా తన కుడిస్తనం నుంచి తల్లి తీసినప్పుడు ఏడ్చిన శిశువు మరుక్షణమే ఎడమ స్థానంలో ఓదార్పు పొందినట్టు బాధ నుంచి ఓదార్పు స్నేహంలో పొందాను ఎన్ని కలలు కన్నాను భవిష్యత్తు గృహ ప్రాంగణంలో ఎన్ని రంగవలు తీర్చిదిద్దుకున్నాను కానీ తుఫాను దెబ్బతిన్న ఈ పాత నావనెక్కి రేవు నుంచి రేవుకి ఎలా ప్రయాణం కాను నా ఈ నిరాసక్తాంధకార బంధురక పరేత జీవితపు ఆకర్షణలో తోడుగా నిలిచినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకోనా నేస్తాం లేక అందకుండా ఆశలు కల్పించినందుకు క్షమాపణ వేడుకోనా అయినా స్నేహితుల మధ్య క్షమాపణ ప్రసక్తే లేదుగా స్నేహం అంటే నాకు కథ గుర్తొస్తుంది ఒక రాకుమార్తె స్వయంవర పరీక్షలు పెడుతూ తనని కలుసుకోవటానికి రకరకాల మార్గాలు చెబుతుంది ఓ రాకుమారుడు అష్టకష్టాలు పడి పులులతో పోరాడి పిశాచాలని తరిమికొట్టి ఆ దారి కనుక్కుని ఆమెని చేరుకున్నాక ప్రియతమా నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను ఆ కుడివైపు ద్వారం నుంచి రాబోయే తటపటాయించావెందుకు అట్నుంచి అయితే సరాసరి నా దగ్గరికి వచ్చేసేవాడివి కదా అంటుంది సరిగ్గా ఆ కథలోలాగే మీరు నా నెంబరు కనుక్కుని కూడా చాలా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారు ఒకటి ఎనిమిది సున్నా నాలుగు ఆర్యాను కనుక్కున్న వారు ఆ క్యాన్సర్ ఆసుపత్రిలో కొద్దిగా ఎంక్వైరీ చేసి ఉంటే ఈ పజిలంతా మంచు విడిపోయినట్టు విడిపోయేది కదా ఐ ఎయిట్ నథింగ్ ఫర్ సిక్స్ అన్న వాక్యం ఎన్నుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది ఒకలా చూస్తే ఆస్పత్రి మరోలా చూస్తే మా ఇంటి నెంబరు వచ్చే వాక్యం అది ఇంతకీ మా ఇంటి నెంబరు కనుక్కోగలిగారా ఒకటి మూడు ఏడు మూడు మూడు ఐదు గంటలు దాటింది కదా మీరు గెలిచారో ఓడారో తెలుసుకోవడానికి నేను ఉండను ట్రాంక్విలైజర్ కళ్ళ మీద నిశ్శబ్దాన్ని బలవంతంగా ఒత్తుతూ ఉంది అది ఆఖరి రాత్రి అని ఈ వ్యాధికి తెలిసిపోయినట్టుంది ఈ రాత్రి నా మొహం మీద నుంచి ఎలాగైనా చిరునవ్వుని తొలగించాలని కంకణం కట్టుకుంది ప్రేవుల్ని మెలిపెడుతూ ఉంది అయినా దానికి నేను లొంగను అయినా మరణం అంటే ఏమిటి లేకపోవటమేగా మనం ఉండము అంతా ఉంటుంది మందాకిని గలగలలు నిహారికా బిందు సందోహాలు దూకే జలపాతాలు గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు మలయాల మలయ మారుతాలు మయూర నృత్యాలు అన్నీ ఉంటాయి లతపాట గోదావరి కిరటం సైంటిస్టుల అద్భుత విజయాలు రోడ్లు భవంతులు ప్రపంచం అంతా కొనసాగుతూ ఉంటుంది ప్రేక్షకుల్లో మన సీటు మాత్రం ఖాళీగా ఉంటుంది అంతేగా ముఖేష్ అన్నట్టు నహాది హైనా గోడాహై ఖుదాకే పాస్ జానాహైతో వహ పైదల్ హీ జానాహై దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఏనుగులు గుర్రాలు ఉండవు అక్కడికి వెళ్ళాలంటే నడిచే వెళ్ళాలి చాలా రాత్రి అయిపోయింది ఎదురుగా నా రాముడు వెలుగులు విరిజిమ్ముతూ ఉన్నాడు బుద్ధుడి బొమ్మ దగ్గర నేనటి సాయంత్రం పెట్టిన పూలు ఇంకా వికసిస్తూనే ఉన్నాయి ఎలాగని నిండిన మనసందాక నిలుచుండలేక పాడాలని అంటూ కృష్ణశాస్త్రి పాట సన్నగా వస్తుంది ఆ అడుగుల నడి నాకేరుకే ఆ నడకల వడి నా కొరకే అంటాడు కాళ్ళ కాలం వేళ్ల సందుల్లోంచి పాదరసంగా జారిపోతుంది రేవంత్ మరణించిన మనిషి పైలోకంలో ఉంటాడు అనుకుంటే ఆ స్వర్గపు వాకిలి స్తంభానికి ఆనుకుని నిల్చుని నీ కోసం కలలు కంటాను చిరుగాలిలో తేలివచ్చే నీ అడుగుల శబ్దం నాకు వినిపిస్తుంది యోకాలిప్టిస్ కొమ్మ చివరన కట్టి ఉంచిన నా హృదయం నీ కోసం వచ్చే దారినంత పూరేకులు పరిచి ఉంచుతుంది ప్యాసాదిన్ వస్తు వస్తు ఆగారెందుకు తొందరగా రండి కాలం జీవితాన్ని కలిపే మాట నిజమే అయితే మనం ఎక్కడో కలుస్తాం ప్రత్యూషపు హిమబిందువుల్లోనో సహారా సవేరాల్లోనో మరి మీరు ప్యాసాదిన్ అవునో కాదో కానీ నేను మాత్రం ప్యాసీ షామ్ రాత్రి మరీ నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దంలో శ్మశానపు జిళ్ళేళ్ళు వైరాగ్యపు ఉమ్మెత్తలు నిరాశపు ఎడారి పూలు నీటి మీదకు వంగిన కొమ్మ మీద కూర్చుని సంజయ వెలుగులో తిరిగిరాని ప్రేయసి కోసం కోయిలపాడే ఆర్తగీతాన్ని వింటూ దుఃఖాశ్రుకుల్ని లెక్క పెట్టుకుంటూ కోసం ఎదురు చూడటం లాభం లేదు నేస్తం బాధ గెలిచేటట్టుంది కన్నీటి చుక్కని అదిమిపెట్టి వ్రాయాల్సి వస్తుంది చిన్నప్పుడు అమ్మ పాడేది అమ్మణ్ణి కన్నుళ్ళు తుమ్మి పువ్వుళ్ళు తుమ్మి పువ్వుల్లోని కమ్మ తేనెళ్ళు చిన్నారి కళల్లో కన్నీటి జల్లు కన్నీరు చొప్పుకే కరుగు కరుగునేదల్లు అని అదేమిటి మీ కళల్లోనూ నీరు నేను పాడాల్సి వస్తుంది సుమా ఏడవకు ఏడవకు వెర్రి అబ్బాయి ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు నీలాలు కారితే నే చూడలేను పాలైన కారవే బంగారు కండ్లు వెళ్ళొస్తాను స్నేహితురా మరి సెలవు రమ్య కంటి నుంచి నీటి చుక్క జారిందే ఆకాశం రెండుగా విచ్చిపోదే తల వెనక్కి వాల్చి కళ్ళు గట్టిగా మూసుకుని ఇదంతా నిజం కాదని కళ అని ఎవరైనా చెబితే ఎంత బాగుండు రెప్పపాటు కాలంలో ఇదంతా ఎంత తొందరగా జరిగిపోయింది తన జీవితంలోకి ఎంత మధురంగా ప్రవేశించి ఎంత వ్యధాభరితంగా కప్పుకుంది అమ్మాయి ఆ వెన్నెల్లో ఆడపిల్ల నన్ను నేను నీకు సమర్పించుకోవటానికి వస్తే ఎంత కఠినాత్మురాలి వినువు నా దుఃఖంలో పునర్జన్మ పొందటానికి మరణించావు ఈ పందెల్లో నేను గెలిచి ఓడాన ఓడి గెలిచానా కారు ఇంటి ముందు ఆగింది దానికోసమే చూస్తున్నట్టు అక్కడ తిరిగి కలకలం మొదలైంది చీకటి పడుతుంది తొందరగా కానివ్వండి అంటున్నారు ఎవరో భగవంతరావు ఎవరి భుజం మీద ఆసరా తీసుకుని అచేతనావస్థలో ఉన్నాడు మీద చెయ్యి పడటంతో కళ్ళు విప్పాడు రేవంత్ జేమ్స్ ఇద్దరూ మాట్లాడుకోలేదు ఆలోచనలు నిశ్శబ్దాన్ని పంచుకున్నారు జనం మధ్య నుంచి అరుగు మీద ఆమె కనిపిస్తుంది గులాబీ రంగుల మించి ఆ రేకుల మధ్య నుంచి ఆమె చెయ్యి కనిపిస్తుంది అగరొత్తుల పొగ మేఘాల చాటు నుంచి ఆమె మొహం అస్పష్టంగా అయింది కంజాత దళాలు స్వాప్నిక తీరాల్లో విహరించడం కోసం విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉన్నాయి షాన్సెరో కుంచులోంచి జారిన వీనస్ వెన్నెల్లో కరిగిపోవటానికి సిద్ధమవుతోంది తీసుకెళ్లటానికి ఆయత్తమవుతున్నారు ఒకరొకరే వెళ్ళి చివరి దర్శనం చేస్తున్నారు పద అన్నాడు జేమ్స్ తను కదిలి వెళ్తూ రేవంత్ కదలకుండా వద్దు అన్నాడు ఏ ఆశ్చర్యంతో అడిగాడు జేమ్స్ ఒక అద్భుతమైన శిల్పాన్ని భావన లోకాల్లో ఇంతకాలం నిర్మించుకుంటూ వచ్చాను అది కల్పనగానే నిలిచిపోని జేమ్స్ ఆమెను చూసినా నువ్వు నిరాశ చెందవు రేవంత్ లేదు చూస్తే మరింత వ్యధ ఆమె స్మృతిగానే మిగిలిపోని జేమ్స్ రమ్యగానే నిలిచిపోని పేరు తెలుసుకోవాలన్న ఆశ కూడా నాకు లేదు వాస్తవం కున్న కన్నా ఊహ గొప్పది నా ఊహల్లోనే ఆమెని బ్రతకని సూర్యుడు కూడా ఆ దృశ్యాన్ని చూడలేక తొందర తొందరగా పడమటికి జారుకుంటున్నాడు మనుషులు నీడలు పొడుగ్గా పడుతున్నాయి భగవంతరావుని ఆపటం కష్టమవుతుంది ఆయనకి కూతురు అంటే ఎంత ప్రేమో అక్కడ చాలామందికి తెలుసు కూతురుగానే కాకుండా ఓ అమ్మాయిగా కూడా ఆమె అక్కడ చాలామందికి ప్రియమైనది తెలివి అందం చదువు ఈ మూడు చాలా మందికి ఉండటం కష్టం దూరంగా ఎవరికీ సంబంధం లేకుండా కూర్చుని ఉన్నాడు రేవంత్ జేమ్స్ కూడా అతడిని మాట్లాడించదలుచుకోలేదు కొరివి పెట్టాక మంటలు నాల్కలు చాచీ నిర్దాక్షిణ్యంగా ఆ సున్నితమైన శరీరాన్ని కాల్చి పూర్తి చేయటం మొదలుపెట్టాక అందరూ నిష్క్రమిస్తూ ఉండగా అతడి దగ్గరికి వచ్చాడు పద వెళ్దాం నన్ను కొద్దిసేపు వదిలేయి జేమ్స్ నేను ఇంకా కొంతసేపు ఇక్కడే ఉండదలుచుకున్నాను జేమ్స్ స్నేహితుడి భుజం మీద చెయ్యి వేసి వైరాగ్యం వద్దు ఇక్కడ ఎంతసేపున ఉండాలనే అనిపిస్తుంది అన్నాడు నేనేదో శ్మశాన వైరాగ్యంతో ఇక్కడే ఉండిపోవాలని అనుకోవటం లేదు ఈ స్తబ్దత ఎంతో బాగుంది నాకు దుఃఖం కూడా లేదు జేమ్స్ నా ఈ నిరామయ చేతనావస్థని పగ్నం చేయకు వెళ్ళిరా చీకటి దట్టంగా పరుచుకుంటుంది ఎర్రటి నిప్పుల మధ్య నుంచి మంటలు సన్నగా వేస్తూనే ఉన్నాయి మోకాళ్ళ మీద గెడ్డం పట్టుకుని పెట్టుకుని ఆ చితినే చూస్తూ కూర్చున్నాడు అతడు సముద్రంలో అనంతమైనది కాలం ఎంత అందమైన ఆలుచిప్పల్ని చేస్తుందా అని వచ్చే ప్రతికెరటం కేసి చూడటం అవి విసురుగా వచ్చి అందంగా కట్టుకున్న గూళ్ళని తనలో కలిపేసుకు వెళ్ళిపోవటం దేవుడా క్షమించు నా గూళ్ళని ఇంత తెలివైన అమ్మాయిని ఇంత నిశ్శబ్దంగా మా మధ్య నుంచి తీసుకెళ్ళిపోవటానికి నీకు మనసెలా ఒప్పిందయ్యా ఇంత కఠినాత్ముడవని ఎలా అయ్యావు ఓ గాలి నువ్వు బలంగా వీచకు కనీసం బూడిదనైనా ఓ ఆకృతిలో ఉండని ఓ భూమి నువ్వు వేగంగా కదలకు కనీసం పంచప్రాణాలైనా చెదరకుండా ఉండని ఈ బూడిద ఎగిరి ఏ దాత్రి పలక నలంకరిస్తుందో అక్కడో చిరుపద మెలుస్తుంది ఆ వెదురు కుంచెగా మారి గుర్తు తెలియని చిత్రకారుని అలంకరిస్తుంది ఒక రసరమే చిత్రానికి అది ఆకృతినిస్తుంది అసంతృప్తిలో సంతృప్తి వెళ్ళుబాబు బాగా చీకటి పడింది మృతా విశేషాల కోసం నక్కలు వచ్చే అయింది అంటున్నాడు కాటికాపరి కాపరి అతడిని తలెత్తి చూశాడు తొంభై ఏళ్ల వృద్ధుడు చేతికర సాయంతో నిలబడి ఉన్నాడు దుఃఖాన్ని ఆనందాన్ని సమానంగా పంచుకోవడానికి అలవాటు పడిన అతడి మొహంలో ఎన్నో చావుల్ని ఆ బంధుమిత్రుల రోదనల్ని చూసిన అనుభవం వేదాంతమై పండిపోయింది నాకు కదలాలని లేదు తాత అదిగో చూడు ఆమె ఇంకా అక్కడే పడుకుని ఉన్నట్టు లేదు పన్నెండు రోజుల వరకు ఆత్మ ఈ బంధాన్ని వదులుచుకోలేక ఏడనే తిరుగుతుంది బాబు కర్మరోజున కాకులతో పాటు ఎగిరి శూన్యంలో కలిసిపోద్ది జ్ఞాపకం మాత్రం మనతోనే మిగిలిపోద్ది రేవంత్ అనిమేష నేత్రాలతో అతడి వంక చూశాడు హేతువాదం కన్నా అజ్ఞానం మనిషికి ఎంత సంతృప్తినిస్తుంది అది అజ్ఞానమా ఆమె నిజంగా వర్ణించిందా లేదేమో ప్రేమలోని వ్యధే వ్యక్తావ్యక్త బిందువై హిమవన్నగాల్లో ఘనీభవించి మేఘాల్లో కరిగి నదీ జలాల్లో ప్రవహించి అన్నవయమై విశ్వవ్యాప్తమవుతుంది అది వెన్నెల అవుతుంది తను వెంటే ఉంటుంది తన విజయంలో ఆనందం పొందుతుంది తన ఓటంలో వెనుక నుండి ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తుంది తనకి ఆమె ఒక స్ఫూర్తి అందించిన తాత చెయ్యి పట్టుకుని అతను లేచాడు ఇద్దరు కదిలాలు చితికి దూరంగా ఇంకా దూరంగా ప్రపంచంలోకి కాటి బయటకు వస్తూ అతడు ఆగి వెనుదిరికి చూశాడు ఎర్రని మంట నెమ్మదిగా చల్లారుతున్నట్టు నిస్తేజంగా అన్నిటినీ తనలో దాచుకుని నివురు కప్పుకుంటూ ఒక సజీవాకృతి దగ్ధం చేసి అప్పుడొచ్చింది ఒక నీటి చుక్క అతడి కంటి నుంచి వస్తూ వస్తూ అతడితో అంది ప్రియమిత్రమా ఇన్నాళ్ళు నేను నీ లోతుల్లో నిక్షిప్తమై ఉన్నాను నీ బాధల్లోనూ పాలు పంచుకున్నాను ఈ క్షణం నువ్వు పడే ఈ వ్యధని భరించలేక బయటికి వెళ్తున్నాను నా ఈ వీడ్కోలు నీకే నా సంతోషాన్ని ఇస్తే మిత్రమా నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది సెలవు కథ సమాప్తం